ప్రవీణ్ కొద్ది లింకులు ఈ మధ్య కాలంలో ఈ ప్రొడక్షన్ హౌస్ల మీద వరుసగా జరుగుతున్నటువంటి దాడులు, ఐటీ దాడులు అంటే ఇటీవల కూడా మైత్రి మీద లాస్ట్ ఇయర్ కూడా ఎప్పుడో చేసినట్టున్నారు, మరలా ఇప్పుడు చేశారు. పదే పదే జరుగుతున్నాయి. ఆ పదే పదే జరగడం వెనక ఏదో ఒక బలమైనటువంటి కారణాలు అయితే ఉండుంటాయి. వాళ్ళు దుబాయ్ నుంచి ఫండ్స్ తెస్తారు, అంతవరకు కరెక్టే. వాళ్ళు సినిమా అన్న తర్వాత రెండు ఉంటాయి కదా, వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, అది లేకుండా జరగదు. మరి వాటిల్లో మరి అంత వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయా, అంత టార్గెట్గా ఎందుకు చేస్తున్నారా? అంటే మైత్రిని కావాలని టార్గెట్ చేయడం కోసం చేస్తున్నారా, లేకపోతే సినిమా హీరోలను టార్గెట్ చేయడం కోసం చేస్తున్నారా, లేదా ఇండస్ట్రీలో కొంతమందిని కంట్రోల్ చేయడం కోసం టార్గెట్ చేస్తున్నారా, లేదా దీని వెనక ఏమైనా పొలిటికల్ కాన్స్పిరసీ లేదా పొలిటికల్ ప్లానింగ్ ఏమైనా ఉండి జరుగుతూ ఉన్నా, ఏమన్నా అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండటానికి అవకాశం ఉంది. బట్ ఇది జరుగుతున్నటువంటి సినీ ఇండస్ట్రీ అంటే ఇప్పటి వరకు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కంపెనీల మీద జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు జరగటం అన్నటువంటిది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది అనుకుంటాం, మరి ఈ సంవత్సరం మరోసారి జరుగుతుంది, ఏదో ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది. మధు ఉన్నట్టున్నాడు. మధు ఏంటి, మైత్రి మైత్రినే టార్గెట్ చేయడం వెనక ఉన్న కారణం ఏంటి, ఏంటి, ఏమై ఉండొచ్చు? సార్ మీరు ఇంతకు ముందు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీలో వైట్ ఉండొచ్చు, బ్లాక్ ఉంటుంది సార్, నిజమే సార్. కానీ మొత్తం ఎక్కువ పర్సెంటేజ్ బ్లాకే ఉంటే కూడా కష్టమే కదా సార్. పైకి సినిమాలలో నటించే హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సినిమాలో అద్భుతమైనటువంటి డైలాగులు చెప్తారు, నీతి నిజాయితీ ఏదేదో చెప్తుంటారు సార్ సినిమా హీరోలందరూ, కానీ తీసుకునేదంతా బ్లాక్ మనీ అయితే ఎలా సార్? కోట్లాది సినిమా సినిమాల్లో గనక ట్రైన్ వస్తూ ఉంటే ఎదురు వస్తూ ఉంటే చేయి పెట్టి ఆపుతాం, అది నిజ జీవితం నిజ జీవితంలో ఆపితే ఏమైద్ది, తొక్కించుకొని వెళ్ళిపోయింది కదా. అంటే సినిమాని సినిమాలోనే చూడాలి, సినిమాలో ఉన్న అది నిజ జీవితంలో కుదరదు కదా. కరెక్టే సార్, కానీ నిజ జీవితంలోనే దేశానికి సంబంధించినటువంటి వ్యవహారం కదా సార్, కోట్లాది రూపాయలు ట్యాక్సులు కట్టకుండా ఇష్టం వచ్చినట్టు కోట్లాది రూపాయలు అంతా కూడా రెమ్యునరేషన్ రూపంలో తీసుకోవడం. అయితే ఈ మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించి సార్ చూసుకుంటే ఒక కంపెనీ అంటే ఇక్కడ నుంచి మొత్తం హవాలా రూపంలో ముంబైలో ఉన్నటువంటి ఒక కంపెనీకి డబ్బులు వెళ్తాయి సార్, ఆ కంపెనీ నుంచి మళ్ళీ ఇతర అంటే వేరే వేరే చోట్ల ఉన్నటువంటి కంపెనీలకు స్ప్రెడ్ అయిపోతాయి డబ్బులన్నీ కూడా. అలా స్ప్రెడ్ అయినటువంటి మనీ అఫీషియల్ గా పెట్టుబడుల రూపంలో మైత్రి మూవీ దగ్గరికి వచ్చేస్తున్నాయి సార్. అలా వచ్చేయడం, అలా వచ్చిన తర్వాత వాటిని వీళ్ళు సినిమా రూపంలో తీయడం, అదే ఈడీ అధికారులు మెయిన్ డౌట్ వచ్చింది సార్. అయితే దీనితో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనమైనటువంటి ఒక మూవీ, దానికి ఒక సీక్వెల్ కూడా రాబోతుంది సార్ అతి త్వరలో. ఆ సీక్వెల్ లో నటించేటటువంటి ఓ యంగ్ హీరో, చాలా ఫేమస్ అయినటువంటి హీరో కూడా కొంత రెమ్యునరేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా హవాలా. ఏం దానికి ఏందో దాచి ఉంచి చెబుతున్నా, మనకేమన్నా పుష్పాటు అల్లు అర్జున్ అంతేనా సీక్వెల్ సినిమా అంటే, ఏముంది నీకు నాకు ఏముందయ్యా? పుష్ప టూ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ కూడా బ్లాక్ మనీ ఇచ్చారు హవాలా రూపంలో డబ్బులు. బ్లాక్ తీసుకోకుండా ఎట్లుంటారని అంటే బ్లాక్ ఇచ్చారంటావు, బ్లాక్ తీసుకుంటారు కదా, ఎలా తీసుకుంటారంటే ఇప్పుడు నేను ఒకటి చదువుతాను, నేను ఒక్కటి చదువుతాను మరి. ఇవన్నీ ఏంటంటే సిస్టమ్, మన సిస్టమే విచిత్రంగా ఉండిద్ది. సరే ఎవరైతే కేంద్ర మంత్రులు, సరే ఎవరు ఒక ప్రాపర్టీ కొనాలి, మధు హైదరాబాద్లో ఒక జూబ్లీస్లో ఒక ప్రాపర్టీ కొనాలి, ఇక్కడ ఒక గజము 2 లక్షలు 3 లక్షలు ఉంది కదా, సరే 2 లక్షలు అనుకుందాం. వాళ్ళు ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 70,000 ఉంది. మరి వైట్ 70,000 ఇస్తారు, మిగిలిన 130,000 వాళ్ళు క్యాష్ ఇస్తారు. మరి అది తప్పు అని అంటే, మరి క్యాష్ ఎక్కడది అంటే క్యాష్ ఉండకూడదు కదా, మరి క్యాష్ ఉంది, మరి సిస్టమ్ ఎక్కడ తప్పు ఉంది? మరి 2 లక్షల రూపాయలు లేదు, మరి 70,000 ఉంది, అది ఒక ఐఏఎస్ ఇంకొక ఐఏఎస్ కొన్నా, లేకపోతే ఒక మంత్రి కొన్నా, ఒక కేంద్ర మంత్రి కొన్నా, ఒక ప్రధానమంత్రి కొన్నా, లేకపోతే ఇంకొక ఫైనాన్స్ మినిస్టర్ కొన్నా, ఎవరు కొన్నా గవర్నమెంట్ వాల్యూ 70,000 బయట ఇస్తారు, మిగిలిన 130,000 బ్లాక్ ఇస్తారు కదా. మరి బ్లాక్ అనేటువంటి దాన్ని సిస్టమ్ని మేము లేకుండా చేస్తామని చెప్పి చేయలేంది ఎవరు? మరి సిస్టమ్ కదా. కరెక్టే సార్, ఎదుటి వ్యక్తి తప్పులు ఏదైనా ఉంటే వాళ్ళతో మన ఏదన్నా అవసరం ఉంటే దాన్ని చూపించి ఇలా కూడా చేయొచ్చు సార్, ఆ రీజన్ కూడా లేకపోలేదు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఇంతకుముందు మీరు చెప్పినట్టు హీరోలతో పని ఉందా, మైత్రి మూవీస్ తో వర్క్ ఉందా, లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్, మైనింగ్ వ్యాపారం చేసేటటువంటి ఏపీకి చెందినటువంటి ఎమ్మెల్యేతో వర్క్ ఉందా, లేకపోతే ఇంకొక
పొలిటికల్ లీడర్స్ తో పడుకుందా, ఇలా ఎవరితో పడుకుందో ఏమో కానీ సార్, మొత్తానికి ఐటీ సోదాలు అయితే వారం రోజుల పాటు మైత్రి మూవీస్ చుట్టూ కూడా కంటిన్యూగా డైలీ కొనసాగాయి. వీళ్ళకు ఎక్కడి నుంచి ఇంత డబ్బులు వచ్చాయి అనేది అయితే ఆరా తీశారు. ఇదే సార్, ఇప్పటికైతే స్టిల్ అయితే మొత్తం సోదాలన్నీ కూడా ముగిసిపోయాయి. వాళ్ళు ఏం ఐడెంటిఫై చేశారు, ఎవరైనా హీరోలు ఏమైనా ఇక ఈ సోదాల ద్వారా హీరోల ఇంట్లో కూడా వెళ్ళబోతున్నారా, ఎందుకంటే త్వరలో కూడా ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా సార్. సో ఇది కూడా కొంచెం బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగించి వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోవడానికి కూడా ఉండొచ్చేమో సార్. అది కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఏదైనా ఉండొచ్చేమో, రీజన్ అయితే పెద్దదే ఉండదు. చిన్న రీజన్స్ వల్ల అయితే ఇంత పెద్ద రైట్స్ అయితే జరగవు సార్. చిన్న రీజన్ అయితే ఏదో ఒక రోజు రెండు రోజులు భయపడతారు, కానీ వారం రోజుల పాటు కంటిన్యూగా రెండు సార్లు, అది ఒకసారి గతంలో చేశారు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి కంటిన్యూగా చేశారు కాబట్టి రీజన్ మాత్రం పెద్దదే. ఎవరిని ఏం చేయడానికి అయితే చూడాలి. ఓకే సరే మధు, ఏదో ఒకటిలే పాపం వైటో బ్లాక్ మొత్తానికి అయితే ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బ్లాక్ తీసేసుకుంటారా సార్? ఖచ్చితంగా తీసుకుంటారు. మరి ఇండస్ట్రీలో సినిమా ఇప్పుడు సినిమా హీరోలకి ఏం చెప్తారు, ఇదిగో 30 crores అన్నప్పుడు ఇదిగోనండి 15 crores ఇదిగో వైట్ ఇస్తాం, మిగిలిన 15 crores బ్లాక్ ఇస్తాం అంటారు. వీళ్ళు తీసుకుపోయి ఆ 15 crores 30 crores పెట్టి ఒక ప్రాపర్టీ కొంటారు. అందుట్లో గవర్నమెంట్ వాల్యూస్ 40% 30% మిగిలింది, ఆ క్యాష్ అక్కడ కడతారు. ఇది మొత్తం జరుగుతుంది సిస్టమ్ కదా. దీన్ని ఎక్కడ ఎవరు ఎలా మారుస్తారు, ఎవరు మార్చేది కాదు అది. ఇది దేశవ్యాప్తంగా, అది ముంబైలోనదే, ఇక్కడైనాదే, ఇంకో దగ్గరైనదే. కాకపోతే ఈ వైట్ తీసుకున్నదానికి వీళ్ళు ట్యాక్స్ కట్టారా లేదా అన్నది ఇంపార్టెంటు. ఆ ట్యాక్స్ కడతారంటే అది కూడా కట్టకుండా ఏం చేయాలనే దాంట్లో వీళ్ళు ఇది చేస్తూ ఉంటారు. సినిమాల్లో నువ్వేమంటావు, సినిమాల్లో హీరో డైలాగులు అసలు నీతికి నిజాయితీకి మేమంతా నిలువుటద్దాం, ధర్మాన్ని కాపాడతాం అంటే ధర్మాన్ని కాపాడటానికి సినిమాలో చెప్పిన డైలాగు అంతే కదా. ఇప్పుడు కత్తెత్తుకొని చుట్టూతా ఉన్న 50 మందిని బుసుకు 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 నరకటం అంటే అదేమో సినిమాలో సరిపోయిద్ది, అది షూట్ చేయడానికి 2 రోజులు పట్టిద్ది బుసుకు 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 నరకటానికి. ఏంటి ఆ కత్తి డమ్మీనే వాళ్ళు డమ్మి, సరే వాళ్ళు కామన్ కత్తి డమ్మి, బ్లడ్ వచ్చిందంటే బ్లడ్ అంతా కూడా అది ఇది కదా. ఏంటది నందు ఉన్నాడు మన ఆర్టిస్ట్, ఏందో చెప్పారు ఆ రంగు, ఏదో ఒకటి బ్లడ్ ఏదో పెట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ సినిమాలకి నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక డైలాగు చెప్పాలంటే ఒక గంట పట్టిద్ది ఒక్కొక్కరికి, చాలామందికి. సరే కొంతమంది అయితే డైలాగు చాలా ఈజీగా చెప్తారు అనుకో, ఇవన్నీ సినిమాలకి నిజ జీవితానికి. సరే డబ్బు అనేది ఎవరికైనా కామనేలే, అదైతే మళ్ళీ అది అది అందరికి కామనే. ఆ 2000 రూపాయలు ఒకటి నీకైనా ఒకటే, నాకైనా ఒకటే, సినిమా హీరోలకైనా ఒకటే, ఇంకొకరికైనా ఒకటే. సరే మధు, రైట్ చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.